వైసీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు జనసేన టీడీపీలో చేరగా మరికొందరు కూడా వారి బాటలోనే వెళ్లేందుకు సిద్దంగా ఉన్నారు. తాజాగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స లక్ష్మణరావు కూడా జనసేనలో చేరబోతున్నారు. ఇందుకు సంబంధించి ఆయన రంగం సిద్దం చేసుకున్నారు. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల వైసీపీ రాజకీయాలలో బొత్స లక్ష్మణరావు కీలక పాత్ర పోషించారు. గత వైసీపీ హయాంలో నెల్లిమర్ల ఎమ్మెల్యేగా బడ్డుకొండ అప్పలనాయుడు గెలుపు కోసం లక్ష్మణరావు కీలకంగా వ్యవహరించేవారు. అయితే వీరి ఇరువురి మధ్య ఆధిపత్య పోరు మొదలు కావడంతో మొన్నటి సాధారణ ఎన్నికల్లో జనసేనకు లక్ష్మణరావు సహకరించారు. ఇదే విషయాన్ని జగన్ కు మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ ఫిర్యాదు చేసినా తమ్ముణ్ణి సతీబాబు వారించినా వైసీపీలో తిరుగుబాటు నేతగానే లక్ష్మణరావు జనసేన వైపు చక్రం తిప్పారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 2వ తేదీన తర్వాత పవన్ కళ్యాణ్ సమక్షంలో లక్ష్మణరావు జనసేనలో చేరుతున్నట్లు అనుచరులు స్పష్టం చేశారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాసరావు సిద్దంగా ఉన్నారు. శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ సోదరుడు లక్ష్మణరావు జనసేనలో చేరబోతున్నట్లు సమాచారం, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? విజయనగరం జిల్లాలోని బొత్స సత్యనారాయణ కుటుంబం చాలా కీలకమైనటువంటి కుటుంబం రాజకీయాల్లోని. అయితే బొత్స సత్యనారాయణ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన దగ్గర నుంచి ఆయన తాలూకా ఏడుగురు సోదరులు అందరూ కూడా బొత్స సత్యనారాయణ ఏ గీత గీస్తే ఆ గీత దాటకుండా ఉన్నారు. అయితే ఈ రోజు అయితే మాత్రం బొత్స లక్ష్మణరావు జనసేనలో చేరడానికి పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసుకోవడం జరిగింది. బొత్స సత్యనారాయణ కావచ్చు, అదే విధంగా బొత్స అప్పల నరసయ్య, బొత్స జాన్సీ, అదేగా కూడా ఎంతవరకు రాజకీయాలు నడిపారు. అయితే ఎన్నికల్లో జనసేనకి లక్ష్మణరావు పూర్తి స్థాయి సహకారం అందించగలిగింది పరోక్షంగా. దీనికి గత శాసనసభ్యులు బడ్డుకొండ అప్పలనాయుడు, అదేవిధంగా లక్ష్మణరావు మధ్య ఆధిపత్య పోరాటం మొదలు కావడంతో ఈ వీరిద్దరి మధ్యన దూరం బాగా పెరిగింది. అయితే లక్ష్మణరావు ఒక రకంగా చెప్పాలంటే రెబల్ నేతగానే ముద్రపడ్డారు. ముద్రపడిన క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి సత్యబాబుకు చెప్పినప్పుడు సత్యబాబు లక్ష్మణరావు వారించి లక్ష్మణరావు ఏ విధంగా కూడా మాట పూర్తి రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.